ఈ వీడియోలో బేబీ చెవులను ఏ విధంగా శుభ్రం చేయాలో తెలియచేశాం అలాగే చెవుల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి ఏ పనులు చేయకూడదో కూడా తెలియచేశాం పంచేంద్రియాలలో వినికిడి ప్రసాదించే చెవులు చాలా ముఖ్యమైనవి పసిపిల్లలు చెవులకు సంబంధించి అత్యధికంగా చూసే సమస్య ఇయర్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా రసి చీము కారణం చెవి మధ్య భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్ ఇందుకు ప్రధాన కారణం పడుకుని పాలివ్వడమే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వెనుక కారణంగా చెబుతారు బేబీకి స్నానం చేయించేటప్పుడు చెవుల్లోకి సోప్ షాంపూ ఒక్కోసారి నీళ్లు పోవడం ఇవి కూడా ఇన్ఫెక్షన్స్కి మరిన్ని కారణాలు నెమ్మదిగా ఒక్కో రవ్వ చేరి మధ్య చెవి భాగంలో చెమ్మ మొదలై అక్కడే బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చీము నొప్పి ఇవన్నీ వస్తాయి ఇవి బేబీస్ని ఇబ్బంది పెట్టే చెవి సంబంధ సమస్యలు కాగా ఒక్కోసారి బ్యాగ్స్ ఎక్కువ చేరి దురద చికాకు కలిగించవచ్చు చెవిని ఎలా శుభ్రం చేయాలి ఇందుకు ఏమి వాడాలి అని తెలుసుకునే ముందు చెవి నిర్మాణం గురించి క్లుప్తంగా తెలియాలి చెవి మనకి కనిపించేది కేవలం డొప్పలాంటి బాహ్య చెవి మాత్రమే దీని తర్వాత ఇయర్డ్రమ్ లేదా కర్ణభేరి ఉంటుంది దానిని దాటితే మధ్య చెవి వస్తుంది ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చేది ఈ మధ్య చెవిలోనే ఇది కూడా దాటితే చివరిగా ఇన్నర్ అంటే లోపల చెవి ఇలా మూడు మెయిన్ భాగాలుంటాయి చెవి ముక్కు గొంతు ఈ మూడు భాగాలు కలిసే ఒక జంక్షన్ ఉంటుంది మనకి ఎంతసేపు చెవి అంటే ఒక అంగుళం లోనికి అంటే బడ్ లోనికి వెళ్లేంత వరకే అనుకుంటాం కానీ అసలు విషయం అంతా తర్వాత ఉంటుంది చెవిని అసలు రోజు శుభ్రం చేయాలా అనే ప్రశ్న వస్తే అవసరం లేదు పన్నెండు నెలల బేబీస్ కి వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే చెవి శుభ్రం చేస్తే చాలు అంటున్నారు డాక్టర్స్ మీకు తెలుసా చెవిలో తయారయ్యే వ్యాక్స్ లేదా గుబిలి చెవి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా లేదా క్రిమి కీటకాలు లోనికి పోకుండా ఒక రక్షణ లాంటిది అది నేచురల్ గా తయారవుతుంది బేబీస్ కి కొంచెం ఎక్కువగా అనుకోవచ్చు ఇది దుమ్ము ధూళి నీరు చెవిలోకి పోకుండా ఒక వలలాగా ట్రాప్ చేస్తుంది సో వ్యాక్స్ ని తొలగించే ప్రయత్నం చేయనవసరం లేదు వ్యాక్స్ ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతూ ఉంటుంది అలాగే ఎక్కువయ్యే కొద్దీ రాలిపోతుంది కూడా తీసే పని లేదు కాకపోతే స్నానం చేయించేటప్పుడు సోప్ షాంపూ నీళ్లు పోకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ ఏ కొద్దిగా పోయినా వెంటనే బేబీని పోయిన వైపు కాకుండా ఆపోజిట్ సైడ్కి తిప్పాలి అలాగే పడుకుని పాలివ్వడం వద్దు ఈ టాపిక్ మీద ఇప్పటికే వీడియో ఉంది చూడగలరు చెంపల మీదుగా పాలు అవి ఫార్ములా లేదా బ్రెస్ట్ మిల్క్ ఏవైనా సరే చెవిలోకి పోయి కాలక్రమేణా ఇన్ఫెక్షన్స్ కలిగించే అవకాశం ఉంది ప్రతిరోజు చెవిని స్నానం తర్వాత కేవలం మెత్తటి బట్టతో బాహ్య చెవి వరకు శుభ్రం చేస్తే చాలు నీరు లేదా షాంపూ పోయిందని అనుమానం వస్తే పన్నెండు నెలలలోపు బేబీస్ కి బడ్స్తో కాకుండా బట్టను పురితిప్పి చెవిలో నెమ్మదిగా పెట్టి తుడిస్తే సరిపోతుంది చెవిలో నూనె చిక్కలు కానీ ఇతర పదార్థాలేవి వైద్య సూచన లేకుండా బేబీస్ కి వాడకూడదు బేబీ చెవి నొప్పి అని అనుమానం వచ్చినా కూడా ఎలాంటి సొంత వైద్యం చేయకూడదు సడన్ గా బేబీ చెవి గుంజుతూ విపరీతంగా నొప్పితో ఏడుస్తుంటే అది చెవిపోటుగా గమనించి వైద్య సహాయం తీసుకోవాలి ఇన్ఫెక్షన్ కోసం ఒకసారి ఇచ్చిన యాంటీబయాటిక్స్ మరలా అదే సమస్య వస్తే అదే మందులు వాడకూడదు వైద్య సలహా తీసుకోవాలి పెద్దలకు వాడుకునే ఇయర్ డ్రాప్స్ బేబీస్ కి వాడకూడదు పిన్నులు అగ్గిపుల్ల లేదా ఇతర ఐటమ్స్తో బేబీ చెవి శుభ్రం చేయొద్దు పై ఏ టు జాడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్వ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్కైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్